వడదెబ్బ కొట్టిన తర్వాత లక్షణాలు. బాగా వడదెబ్బ కొట్టింది, ఏదో మందు గ్లోనైనా అవి ఇవి వేసాం ప్రస్తుతానికి, కొంచెం తగ్గింది కానీ ఇంకా కొన్ని చెమటలు మిగిలిపోతాయి. కొంచెం ఏదైనా బాగా శబ్దం అయితే భరించలేకపోవటం, చెవులు మూసుకోవాల్సి ఉండటం, తర్వాత ఇంకా మరి ఒడుకు, నర్వస్ ట్రెంబ్లింగ్, ఏదైనా పని చేస్తున్నప్పుడు గ్లాస్ ఎత్తున్నప్పుడు చేతులు వణుకుతూ ఉండటం, లేక తలనొప్పులు, క్రానిక్ హెడేక్, ఆఫ్టర్ కంట్రోక్, ఇట్లాంటివన్నీ కూడా మీకు నాటకం కరుపులో ఉన్నాయి. నాటకం మూడులో కూడా కొన్ని ఉన్నాయి. హీస్ టు బీ వెల్ షేడెడ్ ఇన్ సన్లైట్. ఎండలో వెడుతూ ఉంటే గొడిగేసుకొని వెళ్ళాలి. ఎండ ఏమాత్రం భరించలేడు ఆ తర్వాత నుంచి, సన్స్ట్రోక్ వచ్చిన తర్వాత నుంచి. లేదా మామూలుగా కూడా కొంతమంది నాటకం కరుపు వాళ్ళకి ఎండ పడదండి, ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది. టోపి పెట్టుకుని వెళ్ళాలి ఎండలోకి వెళ్ళినప్పుడు, తెల్లటోపి లేదా గొడుగేసుకొని వెళ్ళాలి. వెడితే లేదు, ఎండలోకి వెడితే తలనొప్పి వచ్చేస్తుంది. అది యాంగ్షస్ అంటే అది యాంగ్షస్ ట్రెంబ్లింగ్ అండ్ స్వెట్టింగ్ డ్యూరింగ్ పెయిన్. యాంగ్షస్ స్వెల్లింగ్ అండ్ స్వెటింగ్ డ్యూరింగ్ పెయిన్. ఇది బ్లాక్ పెన్ అది బ్లాక్ అతని పెర అండ్ అటెండెడ్ విత్ డ్రైనేజ్. ఎప్పుడైతే దాహం, మంచినీళ్ళు ఎక్కువ తాగడం, తలనొప్పి ఉంటే ఒక్క తలనొప్పి మీద తూకం పెట్టి తలనొప్పి సింప్టమ్స్ ఒక్కటే వేయకూడదు. ఏం చెప్పాను ఇందాక, కాన్స్టిట్యూషన్ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్, టోటాలిటీ తలకొక్కదానికే కన్ఫైన్ చేయకూడదు. తల ఒక్కటే రావణాసురులాగా ఆ పెత్తలకాయలు అట్ట కనపడదు సినిమాలో చూడండి, అట్ట తల ఒక్కటే మిగతా సంబంధం లేదని కాదు, మిగిలిన సింప్టమ్స్ కూడా అడగాలి. డ్రైనేజ్ మోషన్ కాదు, కాన్స్టిపేషన్, హార్ట్ స్టూల్, రెండు రోజులకో మూడు రోజులకో విరేచనం జరగడం, ఇవన్నీ అసమానం. మంచినీళ్ళు నూరెండిపోవటం, మంచినీళ్ళు తాకపోవడం ఒక లక్షణం ఉంది. తాగితే చెమ్ముడి మంచినీళ్ళు తాగడం తరగతి రెండున్నర గ్లాసులు నాలుగ కమండలం ఉన్నట్టుగా ఎప్పుడు గ్లాస్ పక్కన ఉంటుంది తాగుతూ ఉంటాడు నాటమ్మ. ఆ తేడా చూసుకోవాలి. అవి కూడా ఆ సింప్టమ్స్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కాన్స్టెంట్ హెడేక్, ఎప్పుడు ఈ కనుబొమ్మలు ఇక్కడ ఇక్కడ ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఇది, ఈ భృగు, ఇదంతా లాగుతూ ఉంటుందండి. ఎప్పుడు ఉండేది లాగుతుంది, అది గుర్తు. కంజెస్టివ్ హెడేక్స్, తల దిమ్మెక్కినట్టు, బరువు ఎక్కినట్టు, పోట్లతో కూడినటువంటి తలనొప్పి, కళ్ళు ఎర్రబడతాయి, కంజెస్టివ్ హెడేక్స్ కదా, కళ్ళు ఎర్రబడటం, అది ఓవర్ హీటెడ్ సింప్టమ్స్, తల ఫ్లాషెస్ ఆఫ్ హీట్, తల అంతా వేడెక్కినట్టు ఉండడం, అవి కూడా ఉండి తలనొప్పి ఉంటాయి. మోస్ట్ ఫిటెడ్ ఊచిన మ్యూకస్ మెంబ్రేన్స్ అల్సరేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ ది బోన్స్ ఆఫ్ నోస్ ఆర్ ఎఫెక్టెడ్. అది జలుబు ముక్కులోంచి అష్టమానం కారుతూ ఉంటుంది, చాలా వాసన వేస్తూ ఉంటుంది. జలుబు చేసి ఆ వచ్చినటువంటి మ్యూకస్, ముక్కులోంచి వచ్చేటటువంటి ఆ కటారు ఉంటుంది, అది ఫ్లెమ్, అది చాలా వాసన ఉంటుంది.
అది దానివల్ల ఈ ముక్కులో ఉన్నటువంటి ఈ ఎముకలు ఉన్నాయి, మెత్తటి ఎముకలు కొన్ని ఉన్నాయి, అవి దెబ్బతింటాయి. తర్వాత పేల్ ఫేస్ విత్ బ్లూ రింగ్ అరౌండ్ ది ఐ, మొహం పారిపోయి ఉంటుంది, తెల్లగా ఉంటుంది, చెప్పాడుగా పేర్నెస్, కళ్ళ చుట్టూ నల్లగా ఉంటుంది, బ్లాక్ రింగ్ అరౌండ్ ది ఐ, బ్లూ రింగ్ కళ్ళ చుట్టూ నల్లబడుతుంది. తర్వాత మొహం పాలిపోయి ఉంటుంది. పఫీనెస్ ఇన్ జనరల్, ఉబ్బరం, మొహం ఉబ్బరించడం, కాళ్ళు ఉబ్బరం, కడుపు ఉబ్బరం, అంటే చేతులు ఉబ్బరించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత పర్ఫినెస్ ఇన్ జనరల్, అది కొంతమంది పీరియడ్కి ముందు కాళ్ళు వాపు, మొహం వాపు, చేతులు వాపు, లేదా ఒళ్ళంతా ఉబ్బరం, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యగానే నెట్లోకి తగ్గిపోతాయి. ఇవి ఎడిమాటిక్ స్వెల్లింగ్. తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ సెల్యులార్ టిష్యూ, అంతేగా ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ సెల్యులార్ టిష్యూ అంటే బాడీలో ఉన్నటువంటి టిష్యూస్లో ఉన్న సెల్స్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. ఆ వాటర్ రావట్లేదు బయటకి. ది బ్లడ్ వెసల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్టర్ ది వాటర్ వితిన్ ది సెల్, అది అప్పుడు ఈ ఉబ్బరాలు వస్తాయి. అది హ్యాండ్ ఫీట్ ఫేస్ ఫిట్ అపాన్ ప్రెజర్, ఈ కాళ్ళు చేతులు మొహం ఉబ్బరించి ఇట్లా నొక్కితే చొట్టాలు పడుతూ ఉంటాయి. ఏపీసీ బోల్డ్ ఎఫెక్ట్ ఉంది. ఏపీసు పల్స్టిల్లా నాటమ్స్ అన్నిటికీ అంటానికి లేదు కానీ ఉన్నాయి. నాటమ్మూలు కూడా ఉన్నాయి. వీడి సింటమ్స్ వీడికి ఉన్నాయిగా, చల్లదనం పడదు, మళ్ళీ ఎండాకాలంలో ఎండ పడదు, అలా డ్రాప్సికల్ కండిషన్, ఇవే చెప్పినాయి. ఓల్డ్ మలేరియల్ కేసెస్, యూరిన్ అల్బుమినాస్, అది వీళ్ళకి ఓల్డ్ మలేరియల్ కేసెస్ అంటే రికరెంట్ మలేరియాస్ ఉన్నటువంటి కేసులు. మలేరియా అంటే మలేరియా అని పేరు పెట్టుకుని రావు. టెస్ట్ చేస్తే ఒకసారి మలేరియల్ జ్వరం చూడవు అందులో, ఇది మలేరియా కాదని చేస్తాడు వాడు, అది కాదు తీరి. దానికి మలేరియల్ సిమ్టమ్స్ ఉన్నాయలా చూసుకోండి, చలి, వేడి, చెమట, వర్ష. ప్రారంభమైన తర్వాత సాధారణంగా వితిన్ 24 అవర్స్ నార్మల్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. మలేరియల్ సిమ్టమ్ దాని సప్రెస్డ్ ఆర్ వెరీ లైట్లీ గో టు ట్యూబర్క్యులోసిస్. అది ఎస్పెషల్లీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ గ్లాండ్స్ విత్ ఇంజురేషన్, ఎస్పెషల్లీ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్స్ ఇన్ ఓల్డ్ మెన్. అది ఎన్లార్జ్మెంట్, క్రానిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ పారోటిడ్స్,
స్లో ఆఫ్ లాంగ్ అండ్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్. అది ఇప్పటికి ఏంటంటే గ్లాన్స్ ఎన్లార్జ్మెంట్, శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు గ్లాన్స్ ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. ప్రాస్టేట్ గ్లాండ్ ఇరత్ర దగ్గర ఉంటుంది, ప్రాస్టేట్ గ్లాండ్ అంటారు ఎన్లార్జ్మెంట్. డాక్టర్లు ఆపరేషన్ చేస్తూ ఉంటారు, ఫీబుల్ యూరిన్ అలా అలాంటి సింప్టమ్స్ ఉంటాయి, యూరిన్ స్టాప్ అయ్యి ఇట్లాంటివి ఉంటాయి. అలాగే పారోటిడ్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. పారోటిడ్ గ్లాండ్స్ వాటి స్వెల్లింగ్, అంటే ఈ త్రోట్ దగ్గర ఉన్నవి, ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఇవైనా సరే సబ్లింగువల్ గ్లాండ్స్ అంటాడు, ఇవి ఉంటాయి ఇక్కడ ఉంటాయి, సెర్వికల్ గ్లాండ్స్ ఇవన్నీ ఏవైనా సరే వాటిల్లో రిపీటెడ్ స్వెల్లింగ్స్ వస్తాయి, వచ్చి వాడడం వాటితో పాటు జ్వరం. అలోపతిలోకి వెళ్తే ఏం చేస్తాడు, ఇది ట్యూబర్ క్లాస్ గ్లాండ్స్ అండి, ఇవి తీసేయకపోతే ప్రమాదం అంటాడు. తీసేస్తే ప్రమాదం, జ్ఞాపకం పెట్టుకోండి, తీసేస్తే ప్రమాదం, కానీ తీసేయకపోతే ప్రమాదం ఉండదు. వాడు అలా లేదు, బండి గుర్రాన్ని ఇక్కడ నిలబెట్టి దానికి ఆపోజిట్గా బండిని తీసుకొచ్చి కట్టేశారు అనుకోండి, ఇంకా గుర్రం అటుపోతుంది అట ఎదురు, గుర్రం వెనక కట్టాలి బండిని, వీడు ముందు కడతాడు తీసుకొచ్చి. తీసేయకపోతే చాలా ప్రమాదం, లేదా క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ అది గ్లాండ్ అంటాడు. ఉంటే ఉండొచ్చేమో కానీ అవి జాగ్రత్తగా ట్రీట్ చేస్తే కంట్రోల్ అవుతుంది. సాధారణంగా బిఫోర్ గోయింగ్ ఉంటుంది క్యాన్సర్. హెల్ప్లెన్సీ వస్తే మనం చెప్పలేము, కానీ మన దగ్గర మ్యాలిగ్నెన్సీ లోపు మన దగ్గర వస్తే ఇంకా మ్యాలిగ్నెన్సీ లోకి పోదు. ట్యూబర్ క్లాస్ గ్లాండ్స్ అంటే అయితే తీసేయాలంటే వాడు తీసేయాలన్నాడు కదా, మనం కూడా తీసేయాలనుకూడదు, తగ్గిపోతాయి. టోటాలిటీ ఆఫ్ సింటమ్స్గా కావాల్సింది, అది వేరు ఇది వేరు అనుకోకూడదు. అది హ్యాండ్మెన్ చెప్పిన టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ వేరును, ఈ ట్యూబర్ క్లాస్ గ్లాండ్స్ అన్నది ఇది వేరును. ఆ రోజుల్లో ఇది లేదు కదండి అంటాడు అతని. ఆ రోజుల్లో లేకపోవటం ఉండటం కాదు, అక్కడ ఆ రోజుల్లో కూడా ఉంది కాదు, ఈ పేరుతో లేదు, పేరు ఇంకోటి పడి ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు వాడిని వెంకటరావు అని పిలిచామనుకోండి, అంత మాత్రం చేత మనిషి మారిపోతాడా, మొహం ఇంకో రకంగా తయారవుతుందా, ఏముండదు. ఇదే మనిషి నీ ఇష్టం, వెంకటరావునా సుబ్బారావునా వాడే తెలిసిందా. అదే అందుకని వీడేం చేస్తాడు, గ్లాండ్స్ జాగ్రత్తగా డ్రగ్ ఫైండ్ అవుట్ చేస్తే చెప్తాడు. గ్లాండ్స్కి మందు ఏది వెయ్యాలి అంటే నాటకం కార్పు వెయ్యాలనే సిద్ధాంతీకరణ చేయకూడదు. నాటకం కార్పు సింటమ్స్ ఉంటే నాటకం కార్పు పనిచేస్తుంది, తెలిసిందా. కాన్స్టిట్యూషనల్గా వాడు నాటకం కార్పుకి కన్ఫార్మ్ అయితే నాటకం కార్పు క్యూర్ చేస్తుంది, లేదా లోకల్ సింటమ్స్ వరకే అంటే ఆ గ్లాండ్స్ చలికాలం చలికాలం వచ్చినప్పుడల్లా ఈ గ్లాండ్స్ వాడడం, దాంతోపాటు జ్వరం వచ్చినప్పుడల్లా ఈ మొహం వాపు ఇలాంటి సింటమ్స్ వచ్చాయనుకోండి, మీకు నాటకం కారు వేస్తే అప్పటికి తగ్గుతాయి, తాత్కాలికంగా తగ్గుతాయి. మళ్ళీ ఒక ఏడాది పోయేసరికి మళ్ళీ వస్తాయి, లేదా రెండేళ్ళు పోయేసరికి మళ్ళీ కొంచెం వాపులు, మళ్ళీ నాటకం గారు పెడితే కొంత తగ్గుతుంది. మళ్ళీ ఇంకో ఏడాది రెండేళ్ళు పోయిన తర్వాత వస్తే అప్పుడు ఇంకా నాటకం గారు పెడితే తగ్గదు. మీరు 200 అయ్యింది, 100 అయ్యింది, 100 అయ్యింది, అప్పుడు మళ్ళీ ఇంకోటి చేస్తాం. ఇదంతా ప్యాచ్ వర్క్. వెహికల్ రిపేర్ వచ్చింది అనుకోండి, అసలు ట్రబుల్ ఏదో చూడకుండా మనం ఊరికే అంతవరకు దాన్ని ఏదో టెంపరీగా ఏదో చిన్న చిన్న రిపేర్ చేయించి బండి తోసుకుంటూ నడుపుకుంటూ పోతున్నాం అనుకోండి,
ఎప్పుడో కొంత దూరం వెళ్ళే జరిగి ఇంకా అర్ధరాత్రి చెప్పవద్దు. కొన్నాళ్ళు నడుస్తుంది అంతే కదా. అందువల్ల పైగా ఒక్కసారి అప్పటికి ఇన్క్యూరబుల్ స్టేజ్ రావచ్చు. అందుకని ముందుగానే క్యూరబుల్ కండిషన్ ఉండగానే కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ ఏమిటి దానికి పోతుంది చెప్పి మొత్తం సింప్టమ్స్ రాసుకొని జాగ్రత్తగా వాడే ఒకవేళ ఫస్ట్లో ఇమ్మీడియట్ క్యూర్ కోసం సింప్టమ్స్ కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు యూ కెన్ గివ్ నాటం కా తప్పేం లేదు. వేస్తే ముందు బాధ తగ్గింది, బాపులు తగ్గాయి, ఏ నాకేం వాడు మారేస్తాడు. వీరు చెప్పే లోపల వాడు మారేస్తాడు. వాడికి ముందే చెప్పాలి, ఇప్పుడు నేను మందు వేస్తున్నాను, మోస్ట్ లైక్లీ నీకు 1-2 మంత్స్లో ఏమీ లేకుండా పోతాయి, అప్పుడు నువ్వు మందు మానేయకూడదు, మానేస్తే మళ్ళీ 1 ఏడాదిలో వస్తాయి, అప్పుడు విధమోహం వేసుకుని నువ్వు రావాలి, అప్పుడు నేను మందు మనం గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా నువ్వు ఒక 1-2 ఏడాది పైన 2 ఏళ్ళ వరకు నువ్వు మానకుండా మందు వాడితే నీకు ఆ తర్వాత లైఫ్లో రమ్మన్నా రావు ఏ బాధలను అని చెప్పాలి. వాడికి ఎన్లైటన్ చేయాలి ముందు. ఈ లోపల కురుపులు గిరుపులు వస్తాయి, వాడికి ఏ మందు వాడకూడదు, హోమియోలోనే వాడాలి. ఒక్కోసారి హోమియోలో కూడా అవి టైం పడతాయి, అవి రావాల్సిన లక్షణాలు కానీ చెప్పాలి వాడికి, బతకించకూడదు. అప్పుడు వాడు ఆ కురుపులు గిరుపులు వస్తే జాగ్రత్తగా నువ్వు చెప్పిన మందు వాడు, లేకపోతే ఏం చేస్తాడు, కాస్త తగ్గగానే ఏమీ లేదు అని కానీ మానేస్తాడు. లేదా కంటిన్యూ చేసిన కురుపులు అవి వచ్చాయి, పర్వాలేదు తగ్గుతులే 2 రోజుల్లో తగ్గుతుంది అనేదో మనం మాట్లాడామనుకోండి, మొహమాటం పడి చూస్తాడు 2 రోజులు కాదు 4 రోజులు చూస్తాడు, వారాలు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు. ఈయనేదో బ్లబ్ చేస్తున్నాడు మంది, ఈయనకి చేత కాదు మంది ఇవ్వడం అనుకొని మందు మార్చేస్తాడు. పర్వాలేదులే తగ్గుతుందిలే అదిలే ఇదిలే అనకూడదు, ఖచ్చితంగా చెప్పాలి నీకు 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది తగ్గడానికి, నువ్వు ఓపిక పట్టాలి. నువ్వు కనుక ఏదైనా కనుక పొరపాటు ట్యాంపరింగ్ చేసినట్టయితే నువ్వే సఫరింగ్ చేయి అని కొంచెం వాడికి అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. కనుక అది గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్. నర్సింగ్ షోర్ మౌత్ ఇన్ ఉమెన్, పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడు నోట్లో పుళ్ళు, స్వెల్లింగ్ ఆఫ్ ది గమ్స్, ముఖ్యంగా నోట్లో పుళ్ళు వస్తాయి. నర్సింగ్ షోర్ మౌత్ లేదా నోట్లో ఈ నాలిక ఇదంతా అక్కడ జర్రగా అవుతుంది, గొంతు నాలిక ఎంత జర్రగా అవుతుంది నోట్లో, నర్సింగ్ షోర్ మౌత్ అంటే అది. లిటిల్ వైట్ ప్యాచెస్ ఇన్ మౌత్ నోట్లో, ఈ నర్వస్ విదల్డ్ ఇన్ఫాంట్ చిన్నపిల్లలకు కూడా, హూ కెనాట్ డైజెస్ట్ మిల్క్, చండు పిల్లల్లో తల్లిపాలు పడకపోవడం అనేది ఉండదు అసలు. ఏ పాలైనా పడవు కానీ తల్లిపాలు పడకపోవడం ఉండదు, వీళ్ళకంటే ఉండదు. ఏ పాలు తాగినా పడవు, తల్లిపాలు కూడా పడవు. ఆ నోట్లో పుళ్ళు వస్తాయి, చిన్నపిల్లలకు కూడా అంతే, నోట్లో పుళ్ళు వస్తాయి, తెల్లటి ప్యాచెస్ చిన్న చిన్నవి ప్యాచెస్ వస్తాయి. డయేరియా ఫ్రమ్ మిల్క్, వాళ్ళకి పాలు అరగవు, వాంతులు లేదా విరేచనములు అగును, పాలు పడకపోవడం అది. టూల్ ఎల్లో విత్ వైలెంట్ టెనస్మస్ అండ్ అర్జింగ్, విరేచనాలు అవుతాయి, ఎల్లో ఇష్ కలర్లో అవుతుంటాయి, ఎంత ముక్కినా ఇంకా ముక్కాలు ఇంకా వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది పిల్లలకు. అంతే ముఖ్యంగా సాఫ్ట్ స్టూల్, విరేచనం మాత్రం మామూలుగానే ఉంటుంది, స్ట్రైనింగ్ వర్ స్టూల్ ఉంటుంది కానీ విరేచనం మాత్రం మామూలుగానే ఉంటుంది. చిల్డ్రన్ దట్ స్టార్టిల్ ఈజీలీ డ్యూరింగ్ స్లీప్ జంప్స్ క్రైస్,
పిల్లలు ఉలిక్కి పడుతూ ఉంటారు, నిద్రలో ఎగిరి పడుతూ ఉంటారు, ఏడుస్తుంటారు, నిద్రలో ఉన్నట్టుగా ఉండి లేచి కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంటారు. నర్వస్ చిల్డ్రన్, చిల్డ్రన్ దట్ స్టార్ట్స్ ఈజీలీ డ్యూరింగ్ స్లీప్ జంప్స్ క్రైస్ స్ప్రింగ్స్ అప్ అండ్ గ్రాట్స్ ది మదర్. తల్లిని గట్టిగా పట్టుకొని కయ్యమని ఏడుస్తారు నిద్రలో ఉన్నట్టుగా ఉండి, నిద్రలో ఉలిక్కిపడి లేచి చెడ్డ పిల్లలు పెద్దగా ఏడుస్తారు గట్టిగా తల్లిని ఇలా పట్టుకొని. బరాక్స్లో కూడా ఉంది ఇస్తుంటాం. దిస్ ఈజ్ ఏ జనరల్ ఫీచర్ ఆఫ్ నాట్రమ్ బేబీ. నాట్రమ్ బేబీ అందరిలోనూ ఉంది. నిద్రలో ఉలిక్కిపడి పెద్దగా ఏడుస్తూ ఏడవటం, ఆల్ నాట్రమ్, నాట్రమ్ కార్, నాట్రమ్ సెల్ఫ్, నాట్రమ్ మూడ్. అక్యూములేషన్ ఆఫ్ యెల్లో మ్యూకస్ ఇన్ థ్రోట్ అండ్ పోస్టీరియర్ నేస్. ఈ గొంతులోను ఈ ముక్కులోను ఇదంతా ప్లమ్ చేరుతుంది. మెటర్ బై యూటింగ్, సారీ అదే ఆల్ చుమటం కార్ బెటర్ బై యూటింగ్. అది నాటం కార్లో తలనొప్పిగా ఉన్నప్పుడు కూడా ఏమైనా తింటే తగ్గుతుంది, లేదా పాలు గలాంటివి తాగితే తగ్గుతుంది. ఇక డైజెస్ట్ మిల్క్ ఆల్ గాన్ ఆర్ నాయింగ్ సెన్సేషన్ ఇన్ స్టమక్ అట్ 5 AM అండ్ 11 PM. ఉదయం 6 గంటలకి, రాత్రి 11 గంటలకి కడుపులో ఖాళీ అయినట్టు, ఏమీ లేనట్టు ఉంటుంది. ఏదైనా తినాలి లేచి పొద్దున 5 గంటలకే కడుపు ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది. తిన్నదంతా ఏమైందో అనిపిస్తుంది. అలాగే రాత్రి 11 గంటలకి 9 గంటలకి శుభ్రంగా భోంచేస్తాడు. 11 అయ్యేసరికి పొట్ట ఖాళీ అయిపోయినట్టు ఉంటుంది. కంప్లైంట్స్ వర్క్స్ అట్ 5 AM. ఉదయం 5 గంటలకి బాధలు ఎక్కువ. ఏవైనా సరే కాఫ్ కానీ, లేకపోతే కడుపులో మంట కానీ, తలనొప్పి కానీ ఏవైనా ఆ టైంకి సివియర్గా ఉంటాయి. సింప్టమ్స్ వర్క్స్ అట్ 5 AM. కంప్లైంట్స్ వర్క్స్ అట్ 5 AM. హెడేక్స్, చిల్లీనెస్, పాల్పిటేషన్ ఎట్సెట్రా. బెటర్ బై యూటింగ్ ఆల్ సింప్టమ్స్ ఆర్ బెటర్ బై యూటింగ్ చెప్పాను. గుండెలో దడ, అదేనా సరే గుండెలో దడ వస్తుంది, తీసుకెళ్ళి 2 ఇడ్లీ పెట్టిస్తే దడ చదువుకోండి. వాడు ఏం చెప్తాడు తెలిసిన, ఎప్పుడో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది వాడి బ్యాగ్లో, కొంచెం నీరసం దడ అనిపిస్తుందనే వెంటనే బ్యాగ్ తెచ్చి 2 బిస్కెట్లు తింటాడు, వెంటనే చదువుకోండి ఇమీడియట్గా. తలనొప్పి వచ్చింది అనుకోండి, బయట ఎప్పుడే వస్తానని హోటల్కెళ్ళి పక్కన క్యాంటీన్ ఏదో దానికి 2 ఇడ్లీ తింటాడు, తినేసేస్తే చదువుకుంటుంది. మేబీ సింప్టమ్స్ ఇన్ నాట్రమ్ కార్ ఆర్ బెటర్ బై యూటింగ్. గుర్తుపెట్టుకోండి, అనాకార్డియం ఒకటి, ఇగ్రేషియా ఒకటి, సెపియా ఒకటి, సల్ఫర్ ఒకటి, అయోడియం ఒకటి, వీళ్ళందరికీ బాధలు ఏవైనా సరే ఓ 2 బిస్కెట్లు ఏదో ఒకటి తింటే తగ్గుతుంది. నర్వస్ హంగర్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ దట్ డ్రైవ్స్ టు వేకప్ అట్ నైట్ అండ్ ఈట్ అది క్రాకర్. అది ఏమో ఒకటి
ప్రెగ్నెంట్ లేడీస్ ముఖ్యంగా ఎవరైనా కానీ సింప్టమ్స్ వర్క్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ రాత్రిపూట లేచి ఆకలి రాత్రిపూట లేచి గవక్కన నాలుగు బిస్కెట్లు ఏవో ఒకటి తిని ఆమెను పడుకుంటారు. పట్లది నేను ప్రెగ్నెంట్ లేడీస్ ఈ సింప్టమ్ చెప్తే మీరు సింప్టమ్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ సింప్టమ్ చెప్తారా అంటే మీరు రాత్రిపూట నేను లేచి ఆకలి అనిపిస్తే బిస్కెట్ తింటారండి చెప్తారా దాచుకుంటారు ఆ సింప్టమ్ సపరా ఇదాన ఆకలి ఎక్కువ అనిపిస్తే అబ్బాయి ఏం లేదండి మామూలుగానే ఉంటుంది అంటారు. మీరు తుపాకీ పెట్టి కత్తి చూపించి ఆడకూడదు సింప్టమ్స్ జంగాడు మీ జేబులో ఉన్న ఇచ్చే లేదా చంపేస్తానని అలా కత్తి పెడతాడు చూడండి అట్ట ఆడకూడదు సింప్టమ్స్. వాళ్ళ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఓన్ బ్రదర్ ఎవరో ఊరి నుంచి వస్తే ఎలా మాట్లాడతారు అట్లా మాట్లాడతారు ఏమిటారా అలా ఊరికే రాత్రి కడుపులో కాలినట్టుంది ఏవో ఒకటి తినకపోతే తోటది ఈ ఇంట్లో మా అత్తగారిని చూసావు అని ఆవిడ అసలే అనుమానం మనిషి కదిలితే కనిపెట్టేస్తుంది చస్తున్నాను అనుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగిన పక్కన అత్తగారు ఉంది అనుకోండి కోడలకు మంది పిత్రం తీసుకొచ్చింది అనుకోండి ఈ సింప్టమ్ చెప్పదు ఆవిడ తెలిసిందే జాగ్రత్తగా పట్టుకోవాలి అలాంటి సింప్టమ్స్ లేకపోతే ఇంకేనండి ఇంకా సింప్టమ్స్ ఏమీ లేవు పేషెంట్ ఏం చెప్పట్లేదంట పేషెంట్ డాక్టర్కి సింప్టమ్స్ చెప్పట్లేదు అంటే తప్పు డాక్టర్ది పేషెంట్ది కాదు. పేషెంట్ చెప్పగలిగే స్థితిలో వాళ్ళని మనం ఉంచలేదని అర్థం. అంతేగాని వాళ్ళు చెప్పలేదు అంటే నాలుగు కరెక్ట్గా అంతే చదువుతారన్నట్టు కాదు అసలు చెప్పరు. అది నాకేం లేదండి అబ్బే ఏదో మా వాళ్ళు మా ఆయన రమ్మంటూ వచ్చాను లేదా మా అత్తగారు రమ్మంటూ వచ్చాను ఒకసారి ఫస్ట్ విజిట్లో చెప్పరు మళ్ళీ సెకండ్ విజిట్లో కూర్చోబెట్టి అవి ఇవి మాట్లాడుతూ అలాగా నెమ్మదిగా మాట్లాడితే తెలిసింది మాట చెప్పారు మనకి. మన డాక్టర్లు వాళ్ళు పేషెంట్ అనేటువంటి మెంటల్ స్టేట్లో వాళ్ళని ఉంచినట్లయితే వాళ్ళు చెప్పరు తెలిసింది. అందువల్ల చాలా జాగ్రత్తగా సింప్టమ్స్ తీసుకోవాలి వాళ్ళకి మెంటల్ ప్రైవసీ కల్పించాలి. డాక్టర్ గారి మందులు సింప్టమ్స్ అడుగుతూ ఉంటే చుట్టూ ఎంతోమంది కమ్ముకొని ఉంటారు చాలామంది ఉంటారు ఒక 100 మంది ఆయన పేషెంట్ సింప్టమ్స్ చెప్పేస్తారండి అది ఏమిటో మరి విచిత్రం. ఆ మెంటల్ రిలాక్సేషన్ వాళ్ళకి కల్పిస్తారు మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు సింప్టమ్స్ వెలగేశారన్నమాట. మనం పక్కన కూర్చొని ఏడుపుకోవడం పడుతుంది ఏమిటా మనకు చెప్పలేదు ఏమిటా మరి ఈ మంది చేశా అంటారు ఆశ అని వీరికి నాకు చెప్పలేదండి ఈ సింప్టమ్స్ అని మామూలుగా ఇలా చూశారు మా సార్ గాడిదని చూసి ఉంటాయి మాట్లాడకుండా మందు రాసుకుంటారు. మనకు చెప్పలేదు అంటే తప్పెవరిది తప్ప మంది కానీ పేషెంట్ది కాదు చెప్పకపోతే ఏం చేస్తావు ఏం చేసేదేం లేదు నీకు ఈ జన్మలో క్యూర్ అనేటటువంటిది రాదు గుర్తుపెట్టుకో. డాక్టర్ అన్న బోర్డు తగిలించుకోవచ్చు కానీ యు కెన్ నెవర్ బి ఏ హీలర్ హీలర్ వేరు డాక్టర్స్ వేరు. ఏం చెప్పారు డాక్టర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హీలర్స్ ఆర్ బారన్. మీరు ప్రయత్నం చేస్తే హీలర్స్ కావచ్చు డాక్టర్ అవడానికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు. ఏదో బ్రాంకైటిస్కి మందు వేయండి ఇలా చెప్పారు కదా అల్సర్కి మందు వేయండి అసిడిటీకి మందు వేయండి ఇవే తప్ప ఇవి డాక్టర్స్ అవ్వడానికి పనికొచ్చే క్వాలిఫికేషన్స్ హీలర్ ఇస్ డిఫరెంట్. అందువల్ల హీలర్గా కావడానికి ప్రయత్నించండి క్యూర్స్ మిరక్యులస్ క్యూర్స్ వస్తాయి తెలిసిందే. అందువల్ల వీళ్ళకేంటంటే రాత్రిపూట లేచి ఏదో ఒకటి తినడం అలవాటు తినకపోతే కళ్ళు తిరుగుతాయి కడుపులో మంట వస్తుంది తినాలి
దాని పేరు అసిడిటీ కాక్కర్లేదు. టెస్ట్ చేస్తే అంతా నార్మల్ అని చెప్తారు. అసిడిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అల్సర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ సిమ్టమ్ ఇది ఆల్వేస్ సిమ్టమ్. అలాగే చూర్ణంలో కూడా ఉంది సిమ్టమ్. రాత్రిపూట లేచి ఇంట్లోకి వెళ్ళాము డబ్బాలన్నీ చూస్తాడు, ఎదురైనా బిస్కెట్ ఉన్నాయా, వాళ్ళ ఆవిడ 3 రోజుల కింద లడ్డు చేసి ఉండాలి, ఎక్కడున్నాయి, పిల్లలన్నీ చిరేశారా, మనకు ఒకటి అట్టు పెట్టారా, వెతుక్కుంటూ అడిగిందంతా ఎక్కడా ఏం కనిపించావు. డబ్బాలు మోగుతుంటే ఆవిడకి మెలకు వస్తుంది, ఏంటంటే వెతుకుతున్నారండి మొన్న ఏదో చేశావి ఆ లడ్డు అవి ఏమన్నా మిగిలేమో అని చూస్తున్నానంట అడుగుతూ, అవి నిన్నే అయిపోయినాయి కదా అంటుంది అవి అని. ఆ పక్కన పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్ తెప్పించాను, ఆ పక్క డబ్బాలో ఉంటుంది తీసుకోవాలి ఉంటుంది, అలా తిని 2-3 4 తిని ఆమెను పడుకుంటుంది. వాళ్ళు చూర్ణం అంటారు, చూర్ణం కానీ నాటకం గారు ఇద్దరు పాస్టర్స్ కూడా ఇంత సివియర్గా లేదు, ఉంది వీడికి మరీ ఉంది పాస్టర్స్ కూడా ఇంకా ఉన్నాయే. అలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకంటే కరెక్ట్గా జ్ఞాపకం ఉంటాయి అంచనా కపదాలు. ఫాస్ఫరస్, ఈ అనకాటేము లైకోపోడియం వీళ్ళకి మరీ రోజు రాత్రి వెళ్ళుకొచ్చి అలా ఉండరు. ఈ సూర్యనమ్మ నాటకం కనిపించడం ఆల్మోస్ట్ ఎవ్రీడే అట్టగా ఉంటుంది వాళ్ళకి, ఎట్లీస్ట్ ఎవరి ఆడనంటే ఎవ్రీడే తింటారు.